మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నటువంటి విశ్వంబర గురించి ఒక క్రేజీ అప్డేట్ ఏంటంటే, ఈ మూవీలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో నటిస్తారట. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ మూవీ మీద అయితే బజ్జి బాగానే ఉందని చెప్పాలి. స్టోరీ కూడా క్రేజీగా ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవిని సరికొత్త గెటప్ లో సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడట వశిష్ఠ. కళ్యాణ్ రామ్ చూపించిన దానికంటే ఇందులో మెగాస్టార్ ని 100 రెట్లు ఎక్కువగా స్టైలిష్ గా చూపించబోతున్నాడట. ఈ మూవీ యొక్క బడ్జెట్ 300 కోట్లు అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని ఒక చిన్న రూమర్ అయితే ఉంది. తక్కువ బడ్జెట్ తిరిగి బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి ప్రశాంత వర్మని మించి ఈ మూవీ అయితే ఉండబోతుంది అనేది చెప్తున్నాడు. మరి ఎంతవరకు దాన్ని పాజిబిలిటీ ఉండేటట్టు చూస్తాడో చూడాలి. మరి కాన్ఫిడెన్స్ ఉంటే పర్వాలేదు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం కొంచెం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇది మాట్లాడితే బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు కూడా. మరి ఏదేమైనప్పటికీ ఈ విశ్వంబర మూవీ బ్లాక్ బస్టర్ అంటూ అయితే మెగాస్టార్కి తిరుగులేనటువంటి ఫామ్ మళ్ళీ వస్తుందని చెప్పాలి. ఈ మూవీ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వాలంటే చాలా టైం పట్టే అవకాశం. అట్లీస్ట్ 1 ఇయర్ పాటు ఈ మూవీ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సరా వేగంగా షూటింగ్ అయితే స్టార్ట్ అయిన తర్వాత అయితే చక్కగా నడుస్తుందని మాత్రం వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి ఎంత తొందరగా కంప్లీట్ అవుతుందో.